క్రాక్ మూవీకి నాలుగు స్టార్ రివ్యూ రవితేజ శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన క్రాక్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన థియేటర్స్లో విడుదల కానుంది బల్పు డాన్ సీను మాసరాజ రవితేజ నటించిన క్రాక్ చిత్రం సంక్రాంతి కానుకగా డిసెంబర్ తొమ్మిదిన థియేటర్స్లో విడుదల కాబోతుంది లాక్డౌన్ తర్వాత థియేటర్స్లో విడుదలవుతున్న పెద్ద చిత్రం క్రాక్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి రవితేజకు డాన్ సీను బల్పు వంటి బ్లాక్ బస్టర్స్ హిట్ చిత్రాలను అందించిన గోపీచంద్ మల్లేని ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు ఈ చిత్రంలో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించింది భారీ అంచనాలతో జనవరి తొమ్మిదిన విడుదల కాబోతున్న ఈ మూవీ ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు వివాదాస్పద మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ఈ చిత్రం నటించడం విశేషం కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన కత్తి మహేష్ స్పీచ్తో అదరగొట్టాడు అంతేకాదు కోడి ఏ ఈకలు పీకినట్టు ప్రతి సినిమాకి రివ్యూలు ఇచ్చే కత్తి మహేష్ ఈ సినిమా విడుదల కాకుండానే నాలుగు స్టార్లు ఇచ్చేశారు కత్తి మహేష్ ను మాట్లాడటానికి ఆహ్వానించిన యాంకర్ సుమ ఇప్పుడే స్టార్స్ ఇచ్చేస్తారా అని చమత్కరించింది ఆల్రెడీ ఆయనకి త్రీ స్టార్స్ ఉన్నాయి ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ కనుక అతనికి త్రీ స్టార్స్ ఉన్నాయి ఆ త్రీ స్టార్కి నేను ఇంకో స్టార్ యాడ్ చేస్తున్నా క్రాక్ సినిమాకి నేను నాలుగు స్టార్స్ ఇచ్చేస్తున్నా అంటూ స్పీచ్ మొదలు పెట్టారు కత్తి మహేష్ ఒక హిట్ కొట్టాలనే ఖచ్చితంగా ఉన్న డైరెక్టర్ సెట్లో ఎలా ఉంటారో క్రాక్ మూవీ దర్శకుడు దర్శకుడు గోపీచంద్ మల్యాణ్ చూసి నేర్చుకోవచ్చు ప్రతి షాట్కి ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ యాక్టర్స్కి బ్రీఫ్ చేసే విధానం కెమెరామెన్తో కెమిస్ట్రీ ఇవన్నీ నేను ఈ సినిమాలో షూటింగ్ చేసిన రెండు మూడు రోజుల్లో ఆయన నుంచి నేర్చుకున్నాను ఫస్ట్ డే షూటింగ్లో రవితేజ ఎదురుగా ఒక డైలాగ్ చెప్పాలి మామూలుగా డైలాగ్ కదా చెప్పేద్దాంలే అనుకున్నా కానీ రెండు మూడు సార్లు తడబడ్డా అప్పుడు రవితేజ గారు ముందుకు వచ్చి ఏ టీవీ డిబేట్ అయితే లేపేస్తావు ఇప్పుడు ఏమొచ్చింది చెయ్యన్నారు ఆ ధైర్యంతో ఆ సీన్ చేశాను దానికి క్రెడిట్ వస్తే మాత్రం అది రవిచేజ గారితే ఒక మంచి సినిమాలో భాగం అయ్యాను ఈ సినిమా సినిమాటోగ్రఫీ విష్ణు గారి గురించి చెప్పాలనుకుంటున్నా కొన్ని సినిమాలు థియేటర్స్లో చూస్తేనే బాగుంటాయి ఓటీటీలో బాగవు ఎందుకంటే సినిమా క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్ పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే మజా ఉంటుంది ఈ సినిమా థియేటర్లోనే చూడాల్సిన సినిమా